हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल वीडियो डिस्कस टॉपिक एपी पॉलिसी 2022 रिलेटेड इंपॉर्टेंट टॉपिक अन्नमाट। अंदरू तेलुसुकोवाल्सिन टॉपिक अदेंटंटे काउंसलिंग की वेल्लिनप्पुडु मन काउंसलिंग अनेदि सक्सेस अयिनदा लेदंटे मनदि सक्सेस कालेदा अनि मनकि एला तेलुस्तदि अन्न दानि गुरिंचि इवाल वीडियोलो मनं क्लारिटीगा डिस्कस चेसुकुंदाम। दांतो पाटु काउंसलिंग अयिपोयिन तर्वात मनकि एमैना मेसेज वस्तदा अन्न दानि गुरिंचि कूडा वीडियोलो अयिते क्लारिटीगा तेलुसुकुंदाम। काबट्टि वीडियो अनेदि चाला चाला इंट्रेस्टिंग गा यूस्फुल गा उंटदि, पूर्तिगा चूडंडि। ट्राई చేయండి। ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ టాపిక్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలామందికి మన కౌన్సిలింగ్ సక్సెస్ అయిందా కాలేదా, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదంతా కూడా ఎవరికి ఐడియా ఉండదు. కాబట్టి ముందుగానే తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇది ఏదైతే మన ఛానల్లో కమ్మింగ్ వీడియోస్ అయితే ఉన్నాయో, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఇంకా ఈ యొక్క చిన్న చిన్న డౌట్స్ రిలేటెడ్ గా వీడియోస్ ఏవైతే వస్తాయో దయచేసి ఏ వీడియోను ఎవ్వరూ కూడా మిస్ అయితే అవ్వకండి. కంప్లీట్ నాలెడ్జ్ అనేది మేము ప్రొవైడ్ చేయబోతున్నాం. డెఫినెట్ గా మీ కౌన్సిలింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇక మెయిన్ మనం ఈ టాపిక్ లోకి వచ్చేసినట్టయితే మనము కౌన్సిలింగ్ అయితే వెళ్తాం, ఇందులో ప్రాబ్లం అయితే లేదు. మీ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ అయితే దాదాపు జరుగుతుంది. అట్లా వెరిఫికేషన్ తర్వాత మీ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ అయ్యిందా కాలేదా అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఇక్కడ వెళ్ళిన అందరికీ సక్సెస్ అవుతుందా అంటే మాక్సిమం 99% సక్సెస్ అవుతుంది, బట్ 1% స్టూడెంట్ కి సక్సెస్ అనేది కాదు. అది ఎందుకు కూడా నేనైతే మాట్లాడతాను. ఫస్ట్ ఇట్లా మీరు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీ సక్సెస్ అయిందా కాలేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనకు 2 ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే మీకు ఆర్ఓసి ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఈ ఫామ్ చూడడానికి ఎలా ఉంటుందని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక డెమోగా అయితే చూపిస్తాను, కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఆర్ఓసి ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ అనేది ఇస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ ఐడి మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ రెండు ఎవరికైతే జరుగుతాయో వాళ్ళ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ అయ్యింది అని చెప్పి మీరు ఈజీగా అర్థమైతే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు లాగిన్ ఐడి రాలేదు, జస్ట్ ఆర్ఓసి ఫామ్ ఒక్కటే ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మీ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ అయ్యింది అని. ఎందుకంటే లాగిన్ ఐడీస్ రావడం అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. మేబీ 1 డే టైం తీసుకోవచ్చు, హాఫ్ డే టైం తీసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా ఎంత అని చెప్పలేం. బట్ ఎవరికైతే ఆర్ఓసి ఫామ్ కౌన్సిలింగ్లో ఇస్తారో అలా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనకు కౌన్సిలింగ్ అనేది సక్సెస్ అయినట్టు. ఇక సక్సెస్ అవ్వకపోతే ఏ విధంగా ఉంటుంది అంటే మనకు దాదాపు 1% స్టూడెంట్స్కి సక్సెస్ అవ్వదని చెప్పాం కదా, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే మేబీ అఫీషియల్స్కి కావాల్సిన డాక్యుమెంట్ అనేది స్టూడెంట్ దగ్గర లేదనుకోండి. అలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది అంటే కౌన్సిలింగ్ వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు, మీ దగ్గర ఒక డాక్యుమెంట్ అనేది తక్కువ ఉంది, ఆ డాక్యుమెంట్ మీరు తీసుకొని టుమారో ఈ యొక్క కౌన్సిలింగ్కి అయితే రండి అని మనకు క్లారిటీగా అయితే చెప్పేస్తారు. ఇన్ కేస్ మీరు టుమారో వెళ్ళారనుకోండి మీకు అగైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇన్ కేస్ మీరు టుమారో వెళ్ళలేదు అనుకోండి మీ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ అవ్వనట్టే. అంటే ఇక్కడ మీకు ఆర్ఓసి ఫామ్ కానీ ఎలాంటి డాక్యుమెంట్ కూడా ఇవ్వరు. మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళారో సేమ్ అవే డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వెనక్కి వస్తారు. ఇలాంటి ఎవరైతే సేమ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి సేమ్ డాక్యుమెంట్స్తో వెనక్కి వచ్చారో, ఆర్ఓసి ఫాము, లాగిన్ ఐడి ఇలాంటిది ఏది లేకోకుండా ఎవరైతే వెనక్కి వస్తారో వాళ్ళ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్ కానట్టు అని మనం అర్థమైతే చేసుకోవచ్చు. మెయిన్గా సక్సెస్ఫుల్ అయితే డెఫినెట్గా ఆర్ఓసి ఫామ్ అనేది ఇస్తారు. ఆర్ఓసి ఫామ్ ఎలా ఉంటుందని నేను కమ్మింగ్ వీడియోలో చెప్తాను. దాంతోపాటు మీకు మెసేజ్గా లాగిన్ ఐడి రావటం అయితే జరుగుతుంది. అంతేగాని సపరేట్గా మీ కౌన్సిలింగ్ సక్సెస్ అయ్యింది అని చెప్పి ఎలాంటి ఇండికేషన్ మెసేజ్ అయితే ఉండవు. జస్ట్ లాగిన్ ఐడి మెసేజ్ చేస్తారు, ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారు. ఇలా ఎవరికైతే తీసుకుంటారో డెఫినెట్గా వాళ్ళ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ అయినట్టు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.